పరిష్కారం నుంచి తిరిగి సమస్యలు సృష్టించడం చంద్రబాబుకు తెలిసినట్టుగా, ఇంకెవరికి తెలియదని ఈ విధానం మార్చుకుంటే మంచిదని, లేకుంటే ప్రజలే బుద్ధి చెబుతారని వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్సీ షేక్ మహబూద్ ఇక్బాల్ వ్యాఖ్యానించారు. లోకేష్ గారు, టీడీపీ క్రియాశీలక సభ్యులు, తర్వాత వారి అనుచరగణం విశాఖలో ప్రజల భావోద్వేగాలను రెచ్చగొట్టుతున్న తీరు, దుర్ఘటన తర్వాత సాధారణ స్థితికి నెలకొనకుండా వీరు ప్రవర్తిస్తున్న తీరు ఎంత జుగుప్సాకరంగా ఉందో మనం చూస్తున్నాం. మనం సాధారణ జీవితంలో కానివ్వండి, సాధారణ మానవులు కానివ్వండి, కనీస విలువలున్న రాజకీయ నాయకులు కానివ్వండి, ఒక సమస్య వచ్చినప్పుడు దానికి ఏ విధంగా పరిష్కారం కనుగొనాలి, ఏ విధంగా మనం ఆ సమస్య ఇటువంటి దుర్ఘటనల్లో పరిష్కారం కావడానికి చేయూతనివ్వాలి అనే నిర్మాణాత్మక సూచనలు ఇవ్వడం అనేది సాధారణ మానవుల, సాధారణ రాజకీయ నాయకుల కర్తవ్యం. తర్వాత వాళ్ళు ప్రవర్తించే తీరు ఆ విధంగా ఉంటుంది. కానీ చంద్రబాబు నాయుడు గారు సమస్య ఉన్నప్పుడు పరిష్కారం ఆయన చూపడు. పరిష్కారం కనుగొంటున్నప్పుడు, సమస్య పరిష్కారం అయినప్పుడు పరిష్కారం నుండి సమస్య తీయడం, ఇంకా కొత్త సమస్య తెచ్చిపెట్టడం చంద్రబాబు నాయుడు గారి అపర చాణక్య నీతి. అదే పంథాను మొత్తం టీడీపీ పార్టీ క్రియాశీలక సభ్యులు, వారి అనుయాయులు, ఈ వారి బ్యాచ్ అంతా చంద్రబాబు నాయుడు అండ్ కో, ఇంక్లూడింగ్ వారి తనయులు అదే పంథాను, అదే మార్గదర్శకాలను అనుసరిస్తున్నారు. ఇది గర్హనీయం, అత్యంత జుగుప్సాకరమైన ప్రవర్తన తీరు. వీరిది మనం చూశాం ఏ విధంగా యంత్రాంగం స్పందించింది దుర్ఘటన తర్వాత. పోలీస్ యంత్రాంగం కానివ్వండి, రెవెన్యూ యంత్రాంగం కానివ్వండి, ముఖ్యమంత్రి గారు వెంటనే విషవాయువులు లీక్ అవుతున్నా కూడా ఆయన వెళ్ళడం, అందరినీ పరామర్శించడం. వీరు చెప్తున్నారు ఇప్పుడు యాజమాన్యాన్ని కూడా వారు మాట్లాడారు. ఎందుకు మాట్లాడారు? అసలు ఈ వాయువు ఎలా లీక్ అయింది, ఇది ఎంతవరకు ప్రమాదకరం, ఏ విధంగా దీన్ని మనం తటస్థం చేయవచ్చు, ఏ విధంగా దీని ప్రభావాన్ని తగ్గించాలి, ఏమి వాడితే ఇది ప్రజలకు ప్రమాదకారి కాదు అనే అంశాలు మాట్లాడి, తర్వాత ప్రెస్ కాన్ఫరెన్స్లో ఆయన తన ఆవేదన వ్యక్తం చేశారు. మనము కొన్ని ఎక్స్పెక్టేషన్స్ ఉంటాయి ఇటువంటి అంతర్జాతీయ కంపెనీలలో. అంతర్జాతీయ కంపెనీ అంటే ఇదో ఏదో మధ్యతరహా పరిశ్రమ కాదు. సాధారణంగా ఇంత పెద్ద కంపెనీల్లో ప్రమాదాలు జరిగినప్పుడు ప్రమాద ఘంటికలు, అలార్మ్ సిస్టమ్స్ మోగుతాయి. ఎందుకు మోగలేదో, ఇంత ప్రమాదం జరిగినప్పుడు అనే ఆలోచన నాకు వచ్చినప్పుడు నా మనసును కలిచివేస్తా ఉంది అని జగన్మోహన్ రెడ్డి గారు చెప్పారు. ఇంకా ఆయన ఆవేదన వ్యక్తం చేస్తూ గద్గద స్వరంతో కూడా మాట్లాడారు. ఆయన ఎంతో ఎమోషనల్గా మాట్లాడారు. పోయిన ప్రాణాలను మేము పేలేము, అయినా కూడా సాంత్వన చేకూర్చడానికి వారి మీద ఏవైతే మృతులున్నారో, వారి మీద ఆధారపడి ఉన్న వారికి కొంచెం ఉపశమనంగా 1 కోటి రూపాయల పరిహారం, తర్వాత ఉద్యోగాలు ఇప్పించడం అనేది ఆయన ఒక ఉపశమనంగా ఆయన భావించారు. అంతేకాని ఇదేదో మొత్తం చేసేసాము, దీనితో ఈ అధ్యాయం ముగిసింది అనే విధంగా వీళ్ళు ఒకరి భాష చెప్తున్నారు టీడీపీ వాళ్ళు, చంద్రబాబు నాయుడు గారు వారి అనుచరగణం. కానీ ముఖ్యమంత్రి గారు ఆవేదన వ్యక్తం చేశారు. ఆయన ప్రతి వారి గురించి ఆలోచించారు ఎవరైతే దీని ద్వారా ప్రభావితమయ్యారు, ఇంక్లూడింగ్ జంతువులను ఏ విధంగా ఆదుకోవాలి, ఈ ప్రమాద బారిన పడిన జంతువులను కూడా గురించి కూడా ఆయన ఆలోచించారు. అది ఆయనకున్న విశాలమైన ఆలోచన తీరు. మీకున్న సంకుచిత మనస్తత్వం చంద్రబాబు నాయుడు గారిది. ఇది ఆయన ఉన్నప్పుడు మనం చూసాం 39 మంది గోదావరి పుష్కరాల్లో చనిపోతే ఏమి, కుంభమేళాలో చనిపోరా, అది చనిపోరా, ఇది చనిపోరా అని చాలా అవహేళనగా మాట్లాడారు ఆయన. ఎన్నో ప్రమాదాలు జరిగాయి,
గెయిన్ జరిగింది. ఇదే కంపెనీ అప్పుడు హిందుస్థాన్ పాలిమర్స్ అని ఉండింది, దాంట్లో జరిగింది, దాన్ని పట్టించుకోలేదు. ఈ కంపెనీ విస్తృతం కావడానికి, ఎక్స్పాండ్ కావడానికి, ఇంకా విస్తారంగా దాన్ని చేయడానికి 2017 జీవోలు ఇచ్చింది కూడా చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం. నిన్న మా మంత్రులు బొత్స సత్యనారాయణ గారు, కొడాలి నాన్న గారు చాలా వివరంగా చెప్పారు. ఓఎన్జీసీ ప్రమాదాల్లో కానివ్వండి, ఇంకా జీఏఎల్ ప్రమాదాల్లో కానివ్వండి, చాలామంది అసలు నిస్సహాయులుగా ఉన్నా కూడా వాళ్ళని పట్టించుకునే స్థితి. ముస్సిగా 3 లక్షలు ఇచ్చి అప్పుడు వీరు ప్రవర్తించిన తీరు మనం చూసాం. కానీ వీరి ప్రాధాన్యతలు మనం చూసాం. చంద్రబాబు నాయుడు గారి ప్రాధాన్యత ప్రజల మౌలిక వసతులు చూడడం, ప్రజాభద్రతను చూడడం చంద్రబాబు నాయుడు గారి ప్రాధాన్యత కాదు. నవరత్నాలు మనం చూస్తున్నాం, ముఖ్యమంత్రి గారు మనం చూసాం, విద్య, వైద్యం, ఆరోగ్యం, రైతు సంక్షేమం, మహిళా సంక్షేమం, ప్రజల భద్రత మా ప్రాధాన్యత, ఒకటే చెప్పారు ఆయన. ఈరోజు చెప్తున్నారు చంద్రబాబు నాయుడు గారు, ఏదో చిన్న సెక్షన్లు వేశారు. అయ్యా, ఇది ఫస్ట్ ఇన్ఫర్మేషన్ రిపోర్ట్ అంటే, ప్రాథమికంగా వచ్చిన రిపోర్ట్ ప్రకారం ఎఫ్ఐఆర్ అనేది పోలీసు రిజిస్టర్ చేస్తారు. తర్వాత కేసు తీవ్రతను బట్టి, పరిశోధనలు వచ్చిన అంశాలను బట్టి, నిపుణుల కమిటీ ఇచ్చిన అంశాలను బట్టి, కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఇచ్చిన అంశాలను బట్టి, తర్వాత అనుబంధ ఎఫ్ఐఆర్లు, సప్లిమెంటరీ ఎఫ్ఐఆర్లు, ఛార్జ్షీట్లు వేయడం, తర్వాత అనుబంధ ఛార్జ్షీట్లు వేయడం కూడా మీకు తెలుసు. మీకు ఇది కూడా తెలుసు, సిబిఐ రాకుండా, ఈడీ రాకుండా ఏ విధంగా అడ్డుకోవాలి, ఏ విధంగా కేసులు అడ్డుకోవాలి అనేది మీకు తెలుసు. కాబట్టి తెలిసి మీరు మాట్లాడుతున్నారు. నిపుణుల కమిటీని కాదని నేను ఇందాక చెప్పాను. పరిష్కారం అవుతున్న దిశలో చీఫ్ సెక్రటరీ గారు చరిత్రలో లేని విధంగా అక్కడే ఉండి సమస్య తీవ్రతను ఏ విధంగా తగ్గించాలి, ప్రజలందరికీ ఆరోగ్య సమస్యలు రాకుండా, ఆరోగ్య సమస్యలు తలెత్తకుండా చూడాలి అనేది మొత్తం యంత్రాంగం చీఫ్ సెక్రటరీ గారితో సహా అక్కడే ఉన్నారు. మీరు మీ కమిటీని వేశారు, అందులో నిపుణులు అంటున్నారు అచ్చెన్నాయుడు గారు, రామ్మోహన్ నాయుడు గారు, చినరాజప్ప గారు. అంటే ఏమిటి, వీళ్లకు ఎందులో నైపుణ్యం ఉంది? ఇదిగో సమస్యలు పరిష్కారం నుండి సమస్యలు తేవడం, కొత్త సమస్యలు సృష్టించడం, సాధారణ స్థితికి రాకుండా చేయడం, ప్రజా జీవనం స్తంభింప చేసేటట్లు ప్రవర్తించడం, ప్రజల భావోద్వేగాలను రెచ్చగొట్టడం, ప్రజలను ఆందోళనల వైపు ప్రేరేపించడం, వీళ్లకు సాధారణ స్థితి రావడం ఇష్టం లేదు. ప్రభుత్వం, ఎన్డీఆర్ఎఫ్ బృందాలు, కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు పనిచేయడం, ప్రజలలో సామాన్య స్థితికి రావడం వీళ్ళకి ఇష్టం లేదు. పరిష్కారం అవుతా ఉంది సమస్య, పరిష్కార దిశగా పోతా ఉంది. పరిష్కారం నుండి తిరిగి సమస్యలు సృష్టించడం, తిరిగి సమస్యను ముందుకు ఎలా, ముందు స్థితి ఎలా ఉండిందో దాడి కంటే అధ్వానంగా తయారు చేసి కొత్త సమస్యలు సృష్టించాలనే దిశగా ప్రవర్తిస్తున్న తీరు అత్యంత గర్హనీయం. ప్రజలందరూ దీన్ని గమనించాలని తెలియజేస్తూ, ఈ ప్రవర్తన తీరు టీడీపీ నాయకుడు చంద్రబాబు నాయుడు గారు, అయ్యా మీరు అంతకుముందు మీరు ప్రవర్తించిన తీరు మీరు చూసుకోండి, ఇక దయచేసి మీ ప్రవర్తన తీరు మార్చుకోండి, నిర్మాణాత్మక సూచనలు ఇవ్వండి, పరిష్కారం నుండి తిరిగి సమస్యలు సృష్టించవద్దు అని మీకు వినయపూర్వకంగా తెలియజేస్తూ, మీరు ఇప్పటికైనా మీరు 70 సంవత్సరంలో ఉన్నారు, ప్రజలు మెచ్చే ఆలోచనలు ఇవ్వండి అని తెలియజేస్తూ, విశాఖలో సాధారణ స్థితులు నెలకొల్పడానికి అన్ని విధాలా తోడ్పాటు అందజేయాలని కోరుతున్నాను.